స్టాక్ ఎప్పుడైనా ఒక గిన్నెలో దాంట్లో చేసి చాలా సేపు ఉడికిస్తారు. మరి నేను మూకుడు ఏం చేస్తున్నాను అయితే ముందు ఈ చికెన్ బోన్స్ ఇలాంటి వాటిని లైట్గా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఆ చికెన్లో నుంచి మంచి ఫ్లేవర్స్ అవన్నీ బయటకు వస్తాయి. మేము రకరకాల బోన్స్ తోటి పెద్ద పెద్ద బోన్స్ మేకల బోన్స్ అన్నిటితో కూడా సూప్ తయారు చేసేటప్పుడు ఒక 6 to 12 hours పాటు దాన్ని ఉడికిస్తాం. సో దాన్ని చేసే ముందు ఫస్ట్ వీటిని లైట్గా వేయించుకోవడం వల్ల మనకి మంచి సువాసన బయటకు వస్తుంది. అయితే దీంట్లో ఎక్కువ వేయకండి, కొంచెం నూనె వేసుకుందాం కేవలం ఈ బోన్స్ని లైట్గా వేయించుకోవడం కోసం. అయితే ఇందులో మనం ఒకటి మిరియాలు, అలాగే మన ఇండియన్ స్పైసెస్ మనం ఏదో ఒకటి వేస్తే కానీ నాకు మనస్ఫూర్తిగా ఉండదు. ఇందులో దాల్చిన చెక్క మన యాలకులు ఒక్కొక్క ముక్క వేసాను. అయితే దీన్ని ఈ మసాలాలు కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ముఖ్యంగా మనం ఇండియన్స్ మనం సూప్ చేసుకునేటప్పుడు ఇందులో వేసుకోవచ్చు. ఇందులో అల్లం అవన్నీ కూడా వేస్తాను. ముందుగా బిర్యానీ ఆకు చూడండి, అలాగే అల్లం, ఈ వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. వేసి దీంతో పాటు ఈ చికెన్ బోన్స్ దీంట్లో తేమ రాకుండా చూడండి ఇలా చికెన్ బోన్స్ మాత్రమే వేసుకుని. అయితే దీనికి కొంచెం మీట్ ఉంటుంది, మనం ఉడికిన తర్వాత ఈ మీట్ని తీసుకొని మన సూప్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. చికెన్ బొక్కలు మాత్రమే ఇందులో వేసుకోండి. వేసి దీన్ని కొంచెం సేపు ఇలా కుక్ అవ్వనివ్వండి. చూడండి ఈ చికెన్ బోన్స్ ఇందులో ఇలా స్లోగా కుక్ అవ్వనివ్వండి, కొంచెం కలర్ వచ్చేంత వరకు. ఎప్పుడైతే మన చికెన్ బోన్స్ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి వేగుతుందో దీన్నే మనం మలాడ్ ఎఫెక్ట్ అంటాం. అయితే మనకి ఇప్పుడు స్టాక్ తయారు చేస్తే మంచి సువాసనతో మన స్టాక్ తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నా మిగతా వెజిటేబుల్స్ ఉల్లిపాయ, రఫ్గా కట్ చేసిన క్యారెట్, సెలరీ, ఇందులో మీరు ఏ మిగిలిపోయిన కూరగాయలు ఆకుకూరలు ఏ ఉన్నా కానీ ఇందులో వేసుకోవచ్చు. వేసుకొని లైట్గా ఇలా వేయించుకోండి. నాకు సూప్ చేసుకోవడానికి ఒక గిన్నె రెడీగా ఉంది. ఇవన్నిటిని ఇందులో వేసి ఉడికించుకుంటాను. చూడండి ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. వేసి ఉడికించుకోండి. అయితే ఉప్పు చాలాసార్లు స్టాక్ మేము తయారు చేసేటప్పుడు చాలా కొంచెం వేస్తాం, అంతేగాని ఇందులో ఉప్పు అస్సలు ఎక్కువ వేయకూడదు, సరిపడా అస్సలే వేయకూడదు. చాలా కొంచెం కేవలం ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం కోసం వేస్తాం. వేసి ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 గంటల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఒక్కసారి బాయిలింగ్కి తీసుకురావాలి, తర్వాత తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువసేపు దీన్ని స్లోగా కుక్ చేస్తే మన స్టాక్ అంత ఫ్లేవర్ఫుల్గా అంత పర్ఫెక్ట్ స్టాక్ మనకు వస్తుంది. మన చికెన్ స్టాక్ కుక్ అవుతూ ఒక 2 గంటల తర్వాత ఆ సువాసన ఆహా ఇలా ఎంత గుమగుమలాడుతుందంటే ఇమీడియట్గా సూప్ తాగేయాలి. ఆహా ఎందుకంటే ఇలాంటి స్టాక్తో తయారు చేస్తేనే సూప్ బాగుంటుంది రుచిగా. ఇంకొకటి నాకు వేస్తున్న కూరగాయలు ఈరోజు బంగాళదుంప, క్యారెట్, అలాగే ఈ సెలరీ స్టిక్స్. మరి సెలరీ స్టిక్స్ అంటే ఇలా లేతగా ఉన్న ఆ సెలరీ స్టిక్స్ని మనం వాడుకుందాం. ఈ కాడలు ఏవైతే ఉన్నాయో ఇవి కుక్ అయిన తర్వాత సూప్లలో చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. సో వీటిని కూడా మనము క్యారెట్ ఆ పొటాటోస్తో పాటు కుక్ చేసుకుందాం. ఈ ఆకులు కూడా మనం వాడతారు సూపులలో, కానీ ఈరోజు నేను ఈ ఆకుల్ని నేను వాడలేదు. లేకపోతే కొన్ని ఆకులు ఇలా ఉన్న వాటిని కొన్ని తుంచి కూడా వేస్తే సూప్ బాగా ఉంటుంది. ఇలా కట్ చేసి మిగిలినవి మళ్ళీ ఈ దాంట్లో వేసేసి కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ మనం పక్కన పెట్టేసుకుందాం. మన సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. గిన్నె వేడెక్కుతున్నప్పుడు దీంట్లో కూరగాయలు చూడండి, క్యారెట్, ఈ బంగాళదుంప ముక్కలు, ఇవి కూడా ఏం వేయలేదు. నేను వెన్న వేసుకుంటాను, కానీ ఫస్టే వెన్న వేసాను అనుకోండి ఆ వెన్న మాడే ఛాన్స్ ఉంటుంది, అందుకని కూరగాయలు వేస్తున్నాను. అలాగే దీంట్లో సెలరీ. ఇంతే, ఇవన్నీ మనం చక్కగా ఆ సూప్తో పాటు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో వెన్న వేసుకుందాం, కొంచెం వెన్న వేసి ఈ వెన్నని ఈ దాంతోపాటు కూరగాయలతో పాటు కరిగిందనుకోండి ఆ వేడికి కింద బర్న్ అవ్వకుండా ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మంట కూడా కొంచెం మధ్యస్థంగా పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మైదా పిండి, వేసి ఆ మైదా పిండిని కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు కుక్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మైదా పిండి ఆ వెన్నతో పాటు కుక్ అయ్యి ఆ పచ్చితనం అనేది వెళ్ళిపోతుంది. ఇంకొకటి అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇందులో వేడి స్టాక్ పోసినప్పుడు దానాలకు అవ్వకుండా లేకపోతే ముద్దలు అవ్వకుండా మనకి మంచి కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది. చూడండి, దీంట్లో చేసే విధానాలు ఎన్నో. మనం కుకింగ్ టెక్నిక్స్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం మైదా పిండిని ఈ వెజిటేబుల్స్తో పాటు స్లోగా ఇలా కుక్ చేసుకోండి. ఆ స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ కొంచెం వేయండి, కొంచెం స్టాక్ వేసేసి ఇందులో కలిపేసుకోండి. చెప్పాను కదా, ఆ కొంచెం మైదా పిండి అది దానాలు రాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం చిక్కగా లైట్గా ఆ మంచి ఆ వెన్న లాంటి స్ట్యూ లాంటి ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా స్టాక్ పోసుకుందాం. దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. సువాసన అదిరిపోతుంది. ఉప్పు కూడా మనం కొద్దిసేపు అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు, అంటే మనకి ఆ సూప్లో ఆ స్ట్రెంత్ అంతా బిల్డ్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత ఈ సూప్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఈ చికెన్ బోన్స్ ఏవైతే మనం సూప్లో ఉడికించుకున్నామో వాటన్నిటిలో నుంచి మనం ఇట్లా చికెన్ మీట్ మనం తీసుకుందాం. మరి ఇక్కడ ఆహా మన సూప్ ఆ బంగాళదుంప అన్నిటితో పాటు ఉడుకుతుంది. అయితే ఈ చికెన్ ఏదైతే ఉందో మళ్ళీ ఈ సూప్లో వేద్దాం మంచి ఫ్లేవర్ రావడం కోసం. ఇప్పుడు చూడండి మన సూప్ కుక్ అవుతుంది. అయితే ఇంకా కొంచెం సేపు కుక్ అవ్వాలి, దాని టెక్స్చర్ అంతా పర్ఫెక్ట్గా అవ్వడం కోసం. సో మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు కుక్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ ఉప్పు లేదు. సో దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత మిరియాల పొడి. సో మరీ ఎక్కువ వేయకండి, ఇది కొంచెం వేసుకోండి. అయితే ఎప్పుడైనా కానీ టేబుల్ దగ్గరే సాల్ట్ పెప్పర్ ఉంటుంది. ఎవరికైనా ఇంకా కొంచెం మిరియాలు కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ వేసుకోవచ్చు. అయితే దీంట్లో మనకి లైట్గా పులుపు రావాలి, ఎందుకంటే బంగాళదుంప ఉడికి కొంచెం చిక్కదనం లైట్గా వచ్చేసింది, కానీ పులుపు కొంచెం కూడా లేదు. కాబట్టి ఇందులో కొంచెం అంత కొంచెం వెనిగర్ పోస్తాం మేము హోటల్లో, అట్లా ఇక్కడైతే కొంచెం నిమ్మకాయ జ్యూస్ లైట్గా కొంచెం పిండుకుంటే మీకు ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అయితే కొంచెం తీయదనం కూడా సూప్లో బాగుంటుంది. నేను అది బ్రౌన్ ఆనియన్స్ రూపంలో వేసుకుంటాను. ఇప్పుడు నాకు సూప్ తాగేటప్పుడు చికెన్ ముక్కలు కూడా ఎక్కువ వస్తే ఇష్టం. ఈ పొటాటో, క్యారెట్ అండ్ సెలరీ, ఆ సెలరీ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఈ చికెన్ ముక్కలతో పాటు మన సూప్ వడ్డించుకుందాం. పర్ఫెక్ట్. ఇలాంటి సూప్ ఉంటే మనకి ఇంకేం కావాలి? సూపర్. కొంచెమే ఉల్లిపాయలు లైట్గా, మరీ ఎక్కువ డామినేట్ చేయకుండా లైట్గా, ఎందుకంటే మనకి హలీంలలో వాటిల్లో వేసుకోవడం అలవాటు, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. చికెన్ స్టాక్తో సెలరీ, పొటాటో, క్యారెట్ సూప్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని మిరియాలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి, చికెన్ బోన్స్ చూపించిన విధంగా మనం లైట్గా బ్రౌన్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అందులో మిగిలిపోయిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, మార్జరం, సెలరీ ఇవన్నీ కూడా వేసి కొంచెం సేపు లైట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో నీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2 గంటల పాటు స్లోగా కుక్ చేసుకుంటే మీకు స్టాక్ రెడీగా ఉంటుంది. ఇళ్లలో చేసుకునేటైతే 30 నిమిషాలైనా బాయిల్ చేసుకోండి. మరో ప్యాన్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్లు, బంగాళదుంప, సెలరీ, వెన్న కూడా వేసి లైట్గా కుక్ చేసుకొని తర్వాత కొంచెం మైదా పిండి వేసి దాన్ని కూడా సాటే చేసుకోండి. కొంచెం చికెన్ స్టాక్ పోసి లైట్గా కలుపుకొని మిగతా చికెన్ స్టాక్ కూడా వేసేసి దాన్ని ఉడకనివ్వండి. మనకి ఎప్పుడైతే బంగాళదుంపలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడుకుతుందో తర్వాత ఉడకపెట్టుకున్న ఆ చికెన్ బోన్స్లో నుంచి చికెన్ పీసెస్ తీసి అవి కూడా వేసి చివరిలో సాల్ట్, మిరియాల పొడి వేసి మరో 5 నిమిషాల పాటు సిమ్మర్ చేసుకోండి. టేస్ట్ అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం నిమ్మకాయ జ్యూస్, అవసరం అనుకుంటే చిటికెడు పంచదార కూడా వేసి సూప్ తయారు చేసుకోండి. దీన్ని వేడివేడిగా వడ్డించుకునేటప్పుడు మీరు కావాలంటే కొంచెం అన్నం వేసి దానిపైన కూడా వడ్డించుకోవచ్చు, లేకపోతే కేవలం ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా దానిపైన వేసి ఈ సూప్ని ఎంజాయ్ చేయవచ్చు.